बीसी రిజర్వేషన్ పెంపుకు ట్రిపుల్ జీవో ఆటంకం కానుందా? కులగణన గందరగోళానికి దారి తీయనుందా? ప్రభుత్వం అవగాహన లేకుండా ఒకదాని వెంట ఒకటిగా జారీ చేసిన మూడు జీవోలు అనేక సందేహాలను కలిగిస్తున్నాయి. ప్రతి జీవోలో కులగణనను ప్రస్తావించడంతో ఈ జీవోలపై జరిపిన సర్వేలు సాధికారతం అవుతాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 26, జీవో 18, జీవో 199లు గందరగోళానికి దారితీస్తున్నాయి. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన అంటూ 150 కోట్లు కేటాయిస్తూ జీవో 26, బీసీ కులగణన ప్రణాళిక శాఖ నిర్వహణలో జీవో 18, కులగణనకు బీసీ కమిషనే డెడికేటెడ్ కమిషన్ అని పేర్కొంటూ జీవో 199లను ప్రభుత్వం జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ముందు వెనక ఆలోచించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఈ ట్రిపుల్ జీవోలు అసలు సుప్రీంకోర్టులో నిలబడతాయా అన్న సంశయాలు తలెత్తుతున్నాయి. ఓవైపు జీవో 26, మరోవైపు జీవో 18, ఇంకోవైపు జీవో 199, అంతా గందరగోళం, అయోమయం. వెరసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన రసాభాస అవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ సంక్షేమ ప్రణాళిక, సాధారణ పరిపాలనా శాఖలు వేటికవే ఇచ్చిన ఉత్తర్వులు న్యాయపరమైన చిక్కులకు దారితీసే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ జీవోలన్నింటినీ ఎవరైనా కోర్టు ముందుంచి వాటిలోని సాంకేతిక అంశాలను లేవనెత్తితే మొదటికే మోసం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పటికే తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం మరింత ఆలస్యానికి దారితీసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పాలిట యమశాపం కారుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన వర్గాలకు 45% రిజర్వేషన్ వర్తింపజేస్తాం అన్న హామీ పాలకుల పాలిట ఆశనిపాతంగా పరిణమించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిలోనే హంసపాద్ అన్నట్లు కులగణన కోసం శ్రీకారం చుట్టిన మరుక్షణమే ఆటంకాలు మొదలయ్యాయి. హైకోర్టు నుంచి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలందాయి. కాగా బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ జారీ అయిన 199 జీవో ఉత్తర్వుల్లో ఆ అంశం స్పష్టంగా ఉంది. బీసీల జనగణనకు బీసీ కమిషనే డెడికేటెడ్ కమిషన్ అని జీవోలో పేర్కొంది. అదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాల్సింది పోయి ఆదేశాలను పాటిస్తామని సర్కారు ప్రకటించింది. కులగణన కోసం కొత్తగా మరో కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరి జీవో 199 పేర్కొన్న బీసీ కమిషన్ విధుల మాట ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేయాలా, లేక సవరించి మరొక జీవో ఇవ్వాలా? రద్దైతే ఆ జీవో ప్రకారం ఏర్పడ్డ బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల మాట ఏమిటి? వాళ్ళ నియామకం చెల్లుతుందా చెల్లదా అన్న అనుమానాలు బీసీ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక బీసీ వెల్ఫేర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోటాపోటీగా జారీ చేసిన జీవో 26, జీవో 18లు ఒకదానికొకటి క్లాష్ అయ్యే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 45% రిజర్వేషన్ కల్పిస్తామని సర్కార్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కులగణనకయ్యే ఖర్చును బడ్జెట్ లో పొందుపరిచింది. ఆ మేరకు కేబినెట్ ఆమోదంతో 150 కోట్లు కేటాయిస్తూ జీవో 26ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో కూడా క్యాస్ట్ సర్వే చేసేది బీసీ కమిషన్ అని స్పష్టంగా పేర్కొంది. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి ప్రమేయంతో ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రణాళిక శాఖ నుంచి మరొక జీవో జారీ అయింది. జీవో 18లో బీసీ గణన చేసేది ప్లానింగ్ శాఖ అని పేర్కొంది. అంటే ఒక్క కులగణన కోసం 3 ఉత్తర్వులు జారీ అయ్యాయన్నమాట. అవగాహన, సరైన కసరత్తు లేకుండా తొందరపాటుగా ప్రభుత్వం జారీ చేసిన ఈ 3 జీవోల ప్రకారం ఎవరు చేసిన సర్వే సాధికారికం అన్న లా పాయింట్ రేజ్ అవుతుంది. తీవ్ర గందరగోళానికి దారితీసే అవకాశం ఉన్న ఈ సాంకేతిక అంశాలను లేవనెత్తుతూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉందంటున్నారు బీసీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల కోటా అమలు చేయాలంటే ఆ ప్రక్రియ సుప్రీంకోర్టు ద్వారా నిర్దేశించబడిన ట్రిపుల్ టెస్ట్ ముందు నిలబడాలి. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు, సర్వే ద్వారా బీసీల రాజకీయ వెనుకబాటుతన విశ్లేషణ, రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% మించకూడదు అనేవి ఆ 3 టెస్టులు. ఈ 3 టెస్టులకు నిలబడడం మాట దేవుడేరుగు.
ప్రభుత్వం అవగాహన రాయిత్యంతో ఒకదానిపై ఒకటిగా ఇచ్చిన ట్రిపుల్ జీవోల తప్పిదం దాటికి ఈ ప్రక్రియ నిలబడుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే బీసీ కమిషన్ కు ప్రత్యేకంగా సిబ్బంది లేరు గనుక ప్లానింగ్ శాఖకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నది సీఎంఓ అధికారుల వాదన. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళిక శాఖకు తిప్పికొడితే 5,000 మంది సిబ్బంది ఉండడం గగనం. అందుకే వాళ్ళు కూడా టీచర్లను ఎంగేజ్ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందన్నది బీసీ సంఘాల అనుమానం. ఏమాత్రం తేడా జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగడం ఖాయమన్నది వాళ్ల హెచ్చరిక.